హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదకొండు వందల ఎనిమిదవ సంవత్సరంలో హోసల రాజు విష్ణువర్ధన్ తాను రాజ్యమేలుతూ ఉన్నాడు అతను తన కొడుకుతో సహా ఎన్నో వేల గుడులు గోపురాలు నిర్మించారు వాస్తవానికి భారతదేశం మందిరాలకు ఆలవాలం ఎన్నో రహస్యమయ ప్రదేశాలు రహస్యమయ మందిరాలు శిల్పకళ రహస్య కట్టడాలు ఇవన్నీ కూడా భారతదేశం సొంతం కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన టెక్నాలజీని వాడిన సందర్భాలు కానీ ప్రపంచం శాస్త్రవేత్తల రూపంలో వారు కనిపెట్టిన యంత్రాల రూపంలో మాత్రమే మనకు తెలుసు అవన్నీ కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశ రాజులు రాజ్యాలు అటువంటి యంత్రాలను తంత్రాలను వాడేవారు మన భారతీయులకు నిజంగా వాటి గురించి ఏమీ తెలియదనే చెప్పాలి కానీ ఆశ్చర్యకరమైన విషయాలు ఈ ముఖ్యంగా గుడులు గోపురాల్లోనే ఉంటున్నాయి అయితే హోసల రాజు విష్ణువర్ధనుడు తన కొడుకుతో సహా ఎన్నో వేల గోపురాలు గుడులు నిర్మించారు అని మనం అనుకున్నాం కదా అలాగే ఈ హోసలేశ్వర స్వామి టెంపుల్ని చూడండి ఎన్నో రహస్యమయ చిత్రాలు ఇందులో విచిత్రంగా కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మూర్తులు కానీ ఆ మూర్తుల మధ్య ఉన్న యంత్రాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా దుర్భిణి శిల్పం గురించి మనం మాట్లాడుకుందాం ఈ శిల్పం ఒక దుర్భిణిని పట్టుకొని చూస్తున్నట్లుగా ఉంది వాస్తవానికి గెలీలియో టెలిస్కోప్ని కనుపెట్టే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ దుర్భిణిని చెక్కడం జరిగింది అంటే అప్పటి మనుషులు ఈ దుర్భిణిని వాడడం జరిగింది అయితే ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో చూసే ఈ యంత్రాన్ని శిల్ప రూపంలో అమర్చారు అనేది తెలుస్తోంది మరోవైపు ఈ శిల్ప సమూహం చూడండి యుద్ధ విన్యాసాన్ని ఒక పోర్ట్రైట్గా ఇక్కడ చెక్కడం జరిగింది వాస్తవానికి ఈ యుద్ధ విన్యాసాన్ని మరోవైపు ఈ దుర్భిణి యంత్రాన్ని ఇదంతా కూడా చూస్తుంటే ఒక సారాంశాన్ని ఇక్కడ చెక్కినట్లుగా మనకు అద్భుతంగా కనపడుతుంది ఇక మరోవైపు మెకానిజం ఎంతో అద్భుతంగా ఉండింది ఇక్కడ మెషిన్ లేని మూర్తులు వాటి ముఖాలు అవయవాలు అన్నీ కూడా చక్కగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ అలంకారాలు చూస్తే ఇది ఏ మిషనరీ తోటి చెక్కారు అనే అనుమానమే తప్ప అసలు మిషన్లే లేకుండా చెక్కారు అనేది మాత్రం అసంభవం అని మనం అనుకుంటాం మరి నిజంగా ఎలా చెక్కారు అనేదానికి అప్పటి కాలం వారే సాక్ష్యం అనుకోవాలి కానీ వారెవరూ లేరు కాబట్టి అవి మనకు మిస్టరీగానే ఉన్నాయి ఈ అద్భుత శిల్పకళా సౌందర్యం చూడండి మొహాలను కూడా చెక్కారు మొత్తానికి ఒక్క మొహాన్ని చెక్కడంలో కొంత తప్పుపోయినా కూడా మొత్తం ఆ రాయంతా వేస్ట్ అయిపోతుంది కానీ ఇలా ఇలాంటి చెక్కడాలను చెక్కి ఎలా చేశారు అని మనకు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని మాత్రమే మిగిల్చారు చరిత్రకారులు మరి ఈ శిల్పకళా సౌందర్యం ఈ సాంస్కృతిక సౌందర్యం మనకు తెలియాలంటే నిజంగా మనం ఎంతో పరిశోధన చేస్తే తప్ప వీటి ఆనవాళ్లు మనకు అర్థం కావు ఇది భారతదేశ చరిత్ర భారతదేశ గొప్పదనంలోని చిన్న మచ్చుతునక మాత్రమే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి వాటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి